హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మరొక భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అవడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ అండ్ అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లకు పోస్టులకు వాళ్ళు భర్తీని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటిలాగా లిమిటెడ్ పోస్టులు కాకుండా ఈసారి భారీ రిక్రూట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అధిక సంఖ్యలో పోస్టులను వాళ్ళు కేటాయించడం జరిగింది. పోలీస్ అవ్వాలని కలగనిగే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకంటే స్టార్టింగ్ శాలరీ 40,000 జీతంతో మొదలవుతుంది కాబట్టి ఇది ఒక అద్భుత అవకాశము. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్కి వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 43, ఓబీసీకి 36, ఎస్సీకి 4, ఎస్టీకి 3, టోటల్ 86 ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 5, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1 ఉండడం జరిగింది. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ. ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి, అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే టోటల్గా సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్ ఢిల్లీ పోలీస్కి 97 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ అలాగే ఫిమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫిమేల్ కేటగిరీ వాళ్ళకు కూడా పోస్టులు అనేవి భర్తీని వాళ్ళు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో ఫిమేల్ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ నుంచి అన్రిజర్వ్డ్కి 28, ఓబీసీకి 15, ఎస్సీకి 7, ఎస్టీకి 3, టోటల్గా 53 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్కి ఉండడం జరిగింది. పోతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జీడీ ఇన్ సిఏపిఎఫ్కి వచ్చేసరికి టోటల్గా 1073 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మాత్రం విడిగా 107 వేకెన్సీస్ అనేవి వాళ్ళు కేటాయించడం జరిగింది. అండ్ అలాగే ఏఎస్ఐ ఎగ్జిక్యూటివ్ ఇన్ సిఏఎఫ్కి వాళ్ళు వేకెన్సీస్ అనేవి ప్రకటించలేదు. యాక్చువల్లీ వేకెన్సీస్ అనేవి చాలా ఉన్నాయి కానీ వాళ్ళు ఇక్కడ ప్రకటించడం లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అఫీషియల్గా వేరే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము. ఒక నోటీస్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్లో ఏఎస్ఐ ఎగ్జిక్యూటివ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. సో తప్పకుండా వేకెన్సీస్ అనేవి ఎక్కువే ఉంటాయి ఏఎస్ఐ ఎగ్జిక్యూటివ్ ఇన్ సిఐఎస్ఎఫ్కి. ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫలానా రాష్ట్రం వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిబంధన ఏం పెట్టలేదు. కాబట్టి ఏ రాష్ట్రం వారైనా సరే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్టయితే 1/8/2018 నాటికి 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలని వాళ్ళు పెట్టడం జరిగింది ఏజ్ లిమిట్. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అప్రైజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఏళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కొన్ని కొన్ని గ్రూప్ బి పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 5 ఏళ్ళు. అండ్ అలాగే ఫర్ ఏఎస్ఐ అండ్ సిఏఎఫ్ అంటే ఆల్రెడీ సివిలియన్ ఎంప్లాయీస్ కింద ఉన్న వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొక విషయంలో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు, విడోస్కి లేదా డైవర్స్డ్ ఉమెన్కి. అండ్ అలాగే ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ ఫ్రమ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అని ఇచ్చాడు. అంటే వితంతువులకి, విడాకులు తీసుకున్న ఉమెన్కి, అండ్ అలాగే ఉమెన్ ఎవరైతే జ్యుడిషియలీ సెపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది 35 ఇయర్స్ అనేది ఇవ్వడం వాళ్ళు జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆర్డినరీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిదాకా ఉండాలి మీ డిగ్రీ అంటే 1/8/2018 ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఒక ముఖ్యమైన నోట్ని పేర్కొన్నారు, ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఓన్లీ అని చెప్పారు. అంటే ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఉండి తీరాలి వాళ్ళకి. మోటార్ సైకిల్ కానీ, కారు నుంచి వచ్చే మీ తాలూకా లైసెన్స్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఈ 2 లైసెన్సులు కంపల్సరీగా ఉండాలని చెప్పి వాళ్ళు ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అని పేర్కొనడం జరిగింది. కంపల్సరీగా లైసెన్స్ లేకపోతే తెప్పించుకోండి. అలాగే 1/8/2018 నాటికి ఎవరైతే డిగ్రీ పూర్తి చేయకుండా ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదండి. చివరి సంవత్సరంలో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలిజిబిలిటీ లేదు. 1/8/2018 కల్లా ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకుంటారో, మీరు చివరి సంవత్సరంలో ఉన్నట్టయితే ఆ టైం కల్లా మీకు డిగ్రీ వచ్చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేసినట్టయితే ఆ టైంకి మీరు చక్కగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదు, ఆ టైంకి మీరు డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఉండి ఉంటే మీరు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ కాదు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఫీజు వివరాలు పరిశీలించినట్టయితే కేవలం 100 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరికి అనేది పెట్టడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లేదు కాబట్టి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు. ఉమెన్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఈ 100 రూపాయల ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపాయలు అనేది కంపల్సరీగా పే చేసుకోవాలి.
అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. అండ్ అలాగే ఫీజ్ పేమెంట్ కూడా కంప్లీట్గా ఆన్లైన్ విధానంలో ఉంటుంది కాబట్టి మీ డెబిట్ కార్డు, వీసా కార్డు లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్ కానీ అవన్నీ యూజ్ చేసి మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోయి మీరు అప్లికేషన్ అనేది క్లిక్ చేసుకుని మీరు రిజిస్టర్ చేసుకుని అన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇకపోతే చాలామంది అభ్యర్థులు కంగారు పడుతున్నారు, ఢిల్లీ పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ది కాబట్టి మాకెక్కడెక్కడో సెంట్రల్ ఇచ్చేస్తారని కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన పనేమీ లేదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే సెంట్రల్ అనేవి కేటాయించడం జరిగింది. హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, పాండిచ్చేరి, తిరుచనాపల్లి, విశాఖపట్నం, విజయవాడ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 3/3/2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇకపోతే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 2/4/2018, అంటే April 2, 2018 సాయంత్రం 5 క్లోజ్ అయిపోతుంది. చాలామంది రాత్రి 12 ఉంటుంది కదా, 12 ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనుకుంటారేమో. ఖచ్చితంగా April 2, 2018 సాయంత్రం 5 క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ లోపల అప్లై చేసుకోండి, చివరిదాకా పెట్టుకోకండి, సర్వర్లన్నీ కూడా బిజీ అయిపోతాయి. ఇకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి, అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే CAPF అండ్ అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, క్లిక్ హియర్ టు ఆన్లైన్, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, చాలామంది ఈ వీడియో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే పోలీస్ అవ్వాలని కసి చాలామందికి ఉంటుంది, ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, అందులో మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలెక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.